हाय अंडी, वेलकम बैक टू स्वाति किरण किचन एंड व्लॉग्स। इवाल्टी रेसिपी वच्चेसि रेश्मी चिकन मसाला करी चेस्तुन्नानंडि। इदि रेस्टारेंट स्टाइल इंटरनेट सिंपल गा एला चेसुकोवच्चु ई वीडियोलो चूपिस्तुन्नानु। इदि राइस लो कन्ना चपाती लो कन्ना चाला चाला बागुंटुंदि, प्रति ओक्करु मस्ट ट्राई रेसिपी अंडी। दीनि सिंपल गा एला चेसुकोवच्चु ई वीडियोलो चूपिस्तुन्नानंडि। सो नेनु दीनिकोसमनि फस्ट ओक हाफ केजी चिकन तीसुकोनि नीट गा वाश चेसि पेट्टुकुन्नानु। दीनि इप्पुडु मनं मारिनेट चेसुकुंदां। मारिनेट कोसमनि नेनु ओक हाफ कप वच्चेसि पेरुगु तीसुकुन्नानंडि। तर्वात కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఇంకొక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి। తర్వాత ఒక 1.5 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానన్నమాట। తర్వాత ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి। తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ క్వాంటిటీ వచ్చేసి కొత్తిమీర తరుగు వేసుకున్నానండి। రెడ్ చిల్లీస్ మీ ఇష్టం అన్నమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు। ఇక నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను, అవి చాలా స్పైసీ అన్నమాట, సో అందుకే నేను 3 మాత్రమే యాడ్ చేశానండి। తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పడేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ మ్యారినేషన్ వచ్చేసి కనీసం ఒక 30 నిమిషాలు వరకు పెట్టుకోవాలన్నమాట అండి। సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక సీక్రెట్ ప్రాసెస్ చేస్తున్నానన్నమాట। అలా చేస్తే మీ రెస్టారెంట్లో ఎలాగైతే టేస్ట్ వస్తుందో అలాగే టేస్ట్ వస్తుందండి। ఈ ప్రాసెస్ మాత్రం అస్సలు మీరు స్కిప్ చేయొద్దండి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఆ మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెట్టుకొని బాగా కాల్చిన ఇది బొగ్గు అండి పెట్టేసి దీంట్లో 1 స్పూన్ ఘీ యాడ్ చేశానన్నమాట। తర్వాత మూత పెట్టేస్తానండి। మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు పెట్టుకుంటాను। ఇలా కనుక చేస్తే మనం రెస్టారెంట్లో చేస్తే తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి ఫ్లేవర్ వస్తుందన్నమాట। అది ఆ ఫ్లేవర్ వద్దు, నార్మల్గానే చాలు పర్వాలేదు అనుకుంటే మీరు నార్మల్గానే చేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ని మీరు స్కిప్ చేయొచ్చు। నేను ఎక్స్ట్రాగా ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి కోసము ఆ ప్రాసెస్ యాడ్ చేశానన్నమాట, అంతేనండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి। దానికోసమని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వేడైన తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేశానండి। ఇది ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ యాడ్ చేశానన్నమాట। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను క్యాష్యూ నట్స్ వేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూ నట్స్ వేసుకున్నాను। వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చినిచ్చుకోవాలండి। తర్వాత మిక్సీ పట్టాలన్నమాట, మెత్తని పేస్ట్ చేసుకోవాలి। ఈ కర్రీలో వచ్చేసి మీకు కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి। నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయట్లేదు, అందుకే కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకున్నానన్నమాట। మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది। సో ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని పేస్ట్ చేసుకుందాం చూడండి। ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట। ఇప్పుడు మెయిన్ కర్రీ స్టార్ట్ చేద్దామండి। దీనికోసమని అదే ప్యాన్లో వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను। ఈ లోపల చూడండి, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, మంచి స్మెల్ వస్తుందన్నమాట। దీంట్లో ఆ బొగ్గు కాల్చిన బొగ్గు పైన మనము ఆయిల్ వేసుకున్నాం కదా, అదే ఘీ వేసుకున్నాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది। తర్వాత దాన్ని తీసేసి ఇప్పుడు 1/2 లెమన్ నేను దీంట్లో యాడ్ చేస్తున్నానండి। యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి, దీంట్లో వచ్చేసి నేను స్పైసెస్ వేసుకుంటున్నాను, చెక్క, లవంగ, ఏలకలు వేసుకొని బిర్యానీ ఆకు అంటారు కదా, అది కూడా 2 వేసానన్నమాట। అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇందాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, తర్వాత క్యాష్యూ నట్స్ వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసి ఆ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట। నేను అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి। ఇప్పుడు ఆ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని మీరు ఇక్కడ దీంట్లో వేయాలండి। సో బాగా కలుపుకోవాలి।
ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి చికెన్ ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నేను గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నానండి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి చికెన్ ఇలా ఉందన్నమాట. దీని ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీకి ఎంతోతే వాటర్ కావాలో అంత వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మీకు వాటర్ ఇలాగే కావాలి అనుకుంటే పర్వాలేదు. మీరు లేదు ఇంకొంచెం వాటర్గా కావాలి, గ్రేవీ కావాలి, ఇంట్లో చాలామంది ఉన్నారు వాళ్ళకంతకు సరిపోవాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి టెస్ట్ చేయండి. సరిపోతే పర్లేదు, ఇంకే సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి. అంతే అండి, చూడండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీస్ నేను కొంచెం స్లిట్ చేశాను అన్నమాట, పైన స్లిట్ చేసి యాడ్ చేశాను. ఈ విధంగా కనుక లాస్ట్లో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి అంటారు కదా, అదే అండి. ఎండిపోయిన మెంతాకు అంటారు కదా, ఆ మెంతాకుని నేను కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ విధంగా చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన రేష్మి చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది మీరు రైస్లో కన్నా లేకుంటే చపాతీలో కన్నా నాన్స్లో కన్నా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ చికెన్ కర్రీ చేసే బదులు ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతే అండి చికెన్ కర్రీ. సో చూసారా ఆయిల్ అంతా పైకి తెలిపోయింది. సో చాలా ఈజీగా చేసుకున్నాం కదా. మనము ఈ కర్రీ ఎలా ఉంటుందంటే రెస్టారెంట్లో చేస్తారు కదా, వాళ్ళు చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే ఉంటుందన్నమాట. ఈ చికెన్ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుందండి. చికెన్ కూడా మంచిగా రోస్ట్ అయిందన్నమాట. మీరు చూస్తే ఆ లెగ్ పీస్కి రెడ్గా ఫామ్ అయింది, చూసారా? అంటే అది చికెన్ కూడా బాగా రోస్ట్ అయింది. అంతే అండి చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి స్వాతి కిరణ్ బ్లాగ్స్. సో ఎవరైనా కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కనుక మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ నేను అప్లోడ్ చేసే ఏ ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. ఓకేనా? సో అంతే అండి ఈ వీడియో. మరిన్ని రెసిపీ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. ఇంకొక రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు బాయ్.